ఇలా శ్వాస చేసి నెమ్మదిగా మోకాళ్ళని కింద ఆనించి ఇలా పాదాలని పైకెత్తి వెనక్కి వెళ్ళండి. భుజాలని ఫ్రీ చేయండి. నెమ్మదిగా మోకాళ్ళని ఎత్తండి. నెమ్మదిగా అధోముఖ శ్వానాసనంలోకి వెళ్ళండి. ఎడమ వైపుకి ఇలా కుడి వైపుకి పాదాన్ని ఇలా ఉంచి ఫ్రీ చేస్తూ నడుముని ఫ్రీ చేస్తూ అలాగే మీ మోకాళ్ళని ఫ్రీ చేస్తూ ఇలా చేతుల్ని ముందుకు నెడుతూ మీ కాలి మడమ నేల నానేంతవరకు చేతుల్ని కొంచెం దగ్గరగా తీసుకొచ్చి మీ మెడని భుజాల మధ్య గుండా ఫ్రీగా ఫ్రీగా వేలాడాలి. ఎక్కడా టెన్షన్ పనికిరాదు. నెమ్మదిగా ఇలా వెనక్కి నడుస్తూ ఇలా వెనక్కి నడుస్తూ మళ్ళీ మోకాళ్ళని ఫ్రీ చేయండి. నెమ్మదిగా శ్వాసని పీల్చుకుంటూ వదిలేస్తూ మళ్ళీ పీల్చుకుంటూ నెమ్మదిగా పైకి నెమ్మదిగా శ్వాస వదిలేస్తూ కిందకి. ఇప్పుడు మనకి ఇక్కడ ఉండేటువంటి కండరాలు ఏవైతే ఉన్నాయో, రాంబాయిడ్ అని అంటాం, ఎరెక్టార్ స్పైనీ అని అంటాం, ట్రేపీజియస్ అని అంటాం, ఆ నెక్ ఫ్లెక్సర్స్ అని అంటాం, ఆ నెక్ని పెట్టుకునేటువంటి స్ప్లీనియస్ మజిల్ అని అంటాం, బ్రేవిస్ మజిల్ అని అంటాం, ఆ కండరాలని మళ్ళీ మనం వదులుగా చేయాలి. అందుకని ఒకసారి శ్వాసని పీల్చుకుంటూ పైకి వదిలేస్తూ వెనక్కి, పీల్చుకుంటూ పైకి వదిలేస్తూ వెనక్కి, పీల్చుకుంటూ పైకి వదిలేస్తూ వెనక్కి, పీల్చుకుంటూ మళ్ళీ నెమ్మదిగా వదిలేస్తూ ఇలా చేతుల్ని ఫ్రీ చేసి నెమ్మదిగా కుడివైపుకి కూడా ఫ్రీ చేద్దాం. పాదాన్ని ఇలా ఆనించి ఎడమ పాదాన్ని లంబంగా ఉంచి నెమ్మదిగా రెండు చేతుల్ని ఇలా పైకి తీసుకెళ్ళి నెమ్మదిగా శ్వాస వదిలేస్తూ శ్వాసని పీల్చుకుంటూ శ్వాసను వదిలేస్తూ శ్వాసని పీల్చుకుంటూ నెమ్మదిగా వదిలేస్తూ పీల్చుకుంటూ నెమ్మదిగా రెండు చేతుల్ని కిందకి. దీని రక్షణా క్రమం అని అంటాం. ఈ విధంగా ఆసనాన్ని వేయటం ఆధ్యాత్మిక క్రమం, రక్షణా క్రమం, అలైన్మెంట్ అండ్ బ్యాలెన్స్, ఏది ఎలా ఉండాలి శిక్షణ క్రమం, ఈ మూడింటితో కూడినటువంటి ఆసనాలు చేస్తున్నాం. ఈ మూడు విధిగా ఉండాలి. ఇప్పుడు మనం మళ్ళీ ఒకసారి చూడండి, ఈ వర్గాన్నే మళ్ళీ నేను రిపీట్ చేస్తాను. సో కురంటక విన్యాసం అనేటువంటి పేరు పెట్టుకోండి. మామూలుగా మనం చేసేటువంటి సూర్య నమస్కారాలు ఏవైతే ఉంటాయో ఆ సూర్య నమస్కారాల్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ సూర్య నమస్కారాల్లో ఈ అడక్టార్ మజిల్స్ అనేవి టైట్ అవుతాయి, దానివల్ల ప్రోస్ట్రేట్ కానీ హర్నియా ప్రాబ్లమ్స్ వస్తాయి. క్లాసికల్ సిరీస్లో ఈ అశ్వసంచాలనాసనం ఏదైతే చేస్తారో, ఏ విధంగా ఎవరైతే వెళ్తారో, ఇది చాలా డేంజర్, అలా వెళ్ళకూడదు. సో అందుకే అదే బీహార్ స్కూల్ ఆఫ్ యోగాలు అయితే అలా చేయరు. కనీసం అక్కడ కొంచెం జాగ్రత్తగా ఉంటుంది. ఏమని ఇలా మోకాల్ని ఇలా ఆనించి ఇలా చేస్తారు. నన్ను అడిగితే అది కూడా మోకాలు దెబ్బతింటుంది. అందుకే నేను చెప్పేది ఏంటంటే, ప్రపంచం అంతా ఏ విధంగానైతే సూర్య నమస్కారాలు, కురంటక సూర్య నమస్కారాలు చేస్తారో మనం కూడా అదే చేద్దాం. అది ఇంకా ప్రాచీనమైనటువంటిది. కపాల కురంటక, శ్రీతత్వనిధి అనేటువంటి చరణదాస వర్గం అనేటువంటి గ్రంథాల ద్వారా వచ్చినటువంటి విశిష్టమైనటువంటి సాంప్రదాయం. దాన్ని కురంటక విన్యాస సూర్య నమస్కారం అంటాం. ఇప్పుడు మనం ఈ సూర్య నమస్కారాల్లో మనం ఇలా చేసినా కూడా మోకాలు కింద పెట్టి, ఇది కేవలం మనం వీరభద్రాసనం చేసినప్పుడు ఇలా వస్తాం మనం. కానీ ఈ కాలు ఇలా పెట్టి మొదట్లో మీరు ఇలా చేయకూడదు. పొరపాటున కూడా ఇందులో రెండు పొరపాట్లు ఉన్నాయి. మీరు ఎందుకంటే మీకు బాగా అలవాటైంది సూర్య నమస్కారాలు చేయటం అనేది. ఇందులో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి చూసారా, ఇక్కడ ఫెమరల్ హర్నియా అని ఆడవాళ్ళకు వస్తుంది, ఇంగ్వీనల్ హర్నియా అని జెంట్స్కి వచ్చేస్తుంది. అస్సలు మంచిది కాదు, బుడ్డలు దిగుతాయని అంటారు కదా. సో హైడ్రోసిల్ ప్రాబ్లం వస్తుంది, ప్రోస్టేట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే ఇక్కడ లాగబడుతుంది, అది మంచిది కాదు. ఈ ఏరియా మొదలే మనకు వీక్, నెంబర్ వన్. నెంబర్ టూ, మీ మోకాలు యాంకిల్కి ముందుకు వెళ్ళిపోతుంది, దానివల్ల లోడ్ అంతా మీ మోకాల మీద పడుతుంది. ఆ మోకాల మీద మీ హ్యామ్స్ట్రింగ్స్, మీ యొక్క క్వాడ్రిసెప్స్ అయితే ఉంటాయో, క్వాడ్రిసెప్స్ హ్యామ్స్ట్రింగ్స్ అయితే ఉంటాయో, అవి చాలా మోకాల్ని లాగేస్తాయి. ఇక్కడ మీకు తెలిసిపోతుంది మోకాల మీద ఎంత భారం పడుతుందో తెలుస్తుంది. దానివల్ల మోకాలు కీలు దెబ్బతింటుంది. అందుకే ఈ ఆసనంలో ఈ పొరపాట్ల వల్ల, అంతేకాదు ఈ కాలి మడం కూడా దెబ్బతింటుంది. వయసులో ఉన్నప్పుడు తెలియదు, అంతేకాదు బీపీ పెరుగుతుంది, ఎందుకంటే స్ట్రెయిన్ ఎక్కువ అవుతుంది. హార్ట్ ఏంటంటే అసమానతలో ఉన్నప్పుడు పంప్ చేయాలి కనుక ఎక్కువ కొట్టుకోవాల్సి వస్తుంది.
అందుకని బీపీ పెరుగుతుంది. అందుకే మనం ఈ సూర్య నమస్కారం చేస్తున్నాం. సో ఇది ఇంకా విశిష్టమైనటువంటి సాంప్రదాయం. అందుకని ఇలా మనం చేసేటువంటి ఆసనంలో ఇలా వెళ్తాం. మళ్ళీ ఒకసారి రిపీట్ చేద్దాం. శ్వాసను పీల్చుకుంటూ పైకి వెళ్ళండి, శ్వాసను వదిలేస్తూ కిందండి, నెమ్మదిగా రెండు చేతులు కిందకి, ఎడమ కాలుని వెనక్కి తీసుకెళ్ళండి, కుడి కాలుని వెనక్కి తీసుకెళ్ళండి, కాలి మడమని నేలకి నొక్కుతూ శ్వాసను పీల్చుకొని నెమ్మదిగా వదిలేస్తూ చూడండి. ఇలా వెళ్ళగలిగితే చాలా మంచిది, లేదా ఇలా పడుకోండి. ఇప్పుడు భుజాలని ఫ్రీ చేయండి, భుజాలని ఫ్రీ చేయండి, కాళ్ళని ఫ్రీ చేయండి. చక్కగాను ఎడమవైపుకి కుడివైపుకి మళ్ళీ పాదాలని నెమ్మదిగా ఇలా 5 సార్లు 6 సార్లు అన్న పిదప నెమ్మదిగా కిందకి, నడుముని ఫ్రీ చేయండి నెమ్మదిగా. ఇప్పుడు మీ యొక్క ఛాతిని పైకి లేపి కుడి ఎడమవైపుకి కుడివైపుకి చూస్తూ భుజంగ ఆసనంలోకి చేతుల్ని కాళ్ళని వెనక్కి తీసుకెళ్ళి చేతుల్ని దగ్గరికి లాగి మీ చెవుల్ని భుజానికి పైగా తీసుకెళ్ళి నెమ్మదిగా మోకాళ్ళనెత్తి ఊర్ధముఖ స్వానాసనం చేసి నెమ్మదిగా శ్వాస వదిలేస్తూ కావాలంటే మోకాళ్ళని కింద ఆనించి పాదాలని లేపి ఇలాగైనా వెళ్ళచ్చు, లేదా మీ యొక్క శరీరం యొక్క సూక్ష్మత్వాన్ని బట్టి మీ యొక్క శరీరం ఎంత చేయగలుగుతుందో అంతే చేయాలి. అటువంటప్పుడు ఇలా చేయడం శ్రేయస్కరం. లేదా మీ శరీరంలో సూక్ష్మత్వం ఉంది, ఇక్కడ నుండి డైరెక్ట్గా ఇలా వెళ్ళిపోవచ్చు, అధోముఖ స్వానాసనంలోకి వెళ్ళచ్చు. ఇలా చేసి నెమ్మదిగా వెనక్కి వెళ్ళండి, నెమ్మదిగా వెనక్కి వెళ్ళండి, నెమ్మదిగా చేతుల్ని పైకి, నెమ్మదిగా పైకి చేతుల్ని ఫ్రీ చేయండి. చూసారు కదా, ఈరోజు ఈ 2 రౌండ్లు చేశారు కదా, ఈరోజంతా మీకు ఎంత శక్తి ఉంటుందో చూడండి. మీరు తిన్న 6 రోజంతా జీర్ణం అవుతూనే ఉంటుంది. సాయంత్రం రేపు ఉదయం వరకు మీ బాడీ అంతా ఫుల్ ఎనర్జెటిక్గా ఉంటుంది. ఎందుకని, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అంటాం, వెయిట్ ట్రైనింగ్ అంటాం, ఇది రక్షణాక్రమం. దీన్ని మెటబాలిజాన్ని పెంచుతుంది, మీరు తినేటువంటి ఆహారం శక్తి కింద రెగ్యులేట్ అయిపోతుంది. అందుకే ఈ యొక్క క్రమం అనేది మనం సాధన చేస్తున్నాం. ఆ తర్వాత దీనికి అనుగుణంగా నెమ్మదిగా సృష్టిక్రమంలోకి వెళ్దాం. ఇది మొదలు వచ్చిందనుకోండి, ఆ తర్వాత సృష్టిక్రమం రక్షణాక్రమం రెండు కలపచ్చు. సృష్టిక్రమంలో హార్ట్ రికవరీ రేట్ పెరుగుతుంది, లంగ్స్ కెపాసిటీ పెరుగుతుంది, ఆ తర్వాత ఆక్సిజన్ సాచురేషన్ పెరుగుతుంది. అది చాలా గొప్పనైనటువంటి విషయం. ఎంజ్యూరెన్స్ అంటాం, సామర్థ్యం చాలా పెరుగుతుంది, పని చేసే సామర్థ్యం. ఫిజికల్ కావచ్చు, మెంటల్ కావచ్చు, మానసికంగా శారీరకంగా చాలా సామర్థ్యం పెరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి రిపీట్ చేద్దాం. శ్వాసను పీల్చుకుంటూ పైకి ఫ్రీ చేయండి, శ్వాసను వదిలేస్తూ శ్వాసను పీల్చుకుంటూ ఎడమ కాలుని కుడి కాలుని వెనక్కి, శ్వాసను వదిలేస్తూ గజానాసనం లేకుండా అత చతురంగ దండాసనంలోకి వెళ్ళండి, కాలుని ఫ్రీ చేయండి, నెమ్మదిగా ఛాతిని ఇలా పైకి లేపండి, నెమ్మదిగా పాదాలని ఫ్రీ చేయండి, నెమ్మదిగా కుడివైపుకి ఎడమ వైపుకి, నెమ్మదిగా మోకాలని పైకెత్తండి, నెమ్మదిగా వెనక్కి వెళ్ళండి, నెమ్మదిగా వెనక్కి ఇలా వెళ్ళండి, నెమ్మదిగా చేతుల్ని ఇలా పైకి, నెమ్మదిగా పైకి శ్వాస వదిలేస్తూ నెమ్మదిగా చేతుల్ని నెమ్మదిగా కిందకి. ఇలా 3 రౌండ్లు చేస్తాం. సో నెమ్మదిగా దీంట్లో సూక్ష్మత్వం ఎలా అయితే వస్తుందో వేగంగా కూడా చేయొచ్చు. వేగంగా ఎలా చేస్తాం చూడండి, ఇలా వెళ్తాం, భుజాలని ఫ్రీ చేస్తాం, ఇలా వెళ్తాం, ఇలా నెమ్మదిగా చూస్తాం, ఇలా వెనక్కి వెళ్తాం. అలా వెళ్ళలేరు, నెమ్మదిగా ఇందాక వెళ్ళినట్టుగా ఇలా వెళ్ళండి, ఇలా వెళ్ళండి, నడుముని ఫ్రీ చేసుకోండి, ఇలా ఎత్తండి, మళ్ళీ కిందికి దించండి, ఇలా ఎత్తండి, కిందికి దించండి. ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళు అలా జంప్ చేయండి, వెనక్కి ఉండండి. నెక్స్ట్ ఇలా వెళ్ళాలి, మీరు వెళ్ళలేరు అలా, ఇలా మోకాళ్ళని ఆనించండి, ఇది చేద్దాం, ఇలా చేయండి, ఇలా పైకి ఎత్తండి, ఇలా ముందుకు రండి, నెమ్మదిగా కిందికి వెళ్ళండి, ఆ తర్వాత కాళ్ళని ఫ్రీ చేసుకోండి, నెమ్మదిగా అతి చతురంగ దండాసనం రివర్స్ పుష్ అని అంటాం, శ్రేష్టమైనటువంటి ఆసనం. మీరు డైరెక్ట్గా ఇందులోకి వెళ్ళగలిగారు, ఇక్కడ నుండి ఇలా డైరెక్ట్గా వెళ్ళగలిగారు, చాలా శ్రేష్టం. వెళ్ళలేరు మొదట్లో, శరీరం బలహీనంగా ఉంది, కండరాలు బలహీనంగా ఉన్నాయి, ఇలా వెళ్ళాలి, హాయిగా పడుకోవాలి, కాళ్ళని ఫ్రీ చేసుకోవాలి,
అవునా? నెమ్మదిగా ఎత్తడానికి ప్రయత్నం చేయాలి. ఏంటి? మోకాళ్ళు, ఛాతీని, శరీరాన్ని కాలి మడవని వెనక్కి కిందకి నెడుతూ ఇలా మళ్ళీ కిందకి, మళ్ళీ ఇలా మళ్ళీ కిందకి, మళ్ళీ ఇలా మళ్ళీ కిందకి, మళ్ళీ కాళ్ళని ఫ్రీ చేసుకోండి. ఇలా చేసుకొని భుజాలని ఫ్రీ చేసుకోండి. నెమ్మదిగా ఇప్పుడు ఛాతిని పైకి, ఎడమవైపుకి, కుడివైపుకి, కిందకి, పైకి, పైకి, ఇలా వెనక్కి. ఎవరైతే ముందుకి జంప్ చేయగలరో మోకాళ్ళని ఫ్రీ చేసుకోవాలి. ఇలా ముందుకి రావచ్చు. నెమ్మదిగా చేతులు కింద ఆనించి మోకాళ్ళని ఫ్రీ చేసుకొని శ్వాస వదిలేస్తూ పీల్చుకుంటూ పైకి. తద్వారా మీ శరీరంలో ఏ కండరాన్ని, ఏ ఎముకని మీరు వదలట్లా. ప్రతి కండరం, ఎంటైర్ స్కెలిటల్ మసల్, శరీరంలో ఉండేటువంటి మొత్తం 30 నుండి 40% మాంసమే ఉంటుంది. ఆ మాంసం కృతులన్నింటికీ, ఆ కండరాలన్నింటికీ రక్త ప్రసరణ అనేది జరుగుతుంది. ఈ విధంగా చేయటం వల్ల దాన్నే మెటబాలిక్ యాక్టివ్ టిష్యూ అని అంటాం. వేగంగా పరిగెత్తినా మీ యొక్క శరీరంలో ఉండేటువంటి కండరాలు కేవలం 50% మాత్రమే ఎక్సర్సైజ్ అవుతాయి. కానీ ఈ విధంగా చేయటం వల్ల మీ శరీరంలో ఉండే 100% మీ యొక్క స్కెలిటల్ మజిల్ మీద వ్యాయామం జరుగుతుంది. అందువల్ల మీ మెటబాలిజం పెరుగుతుంది. మీరు నిజంగా ఆరోగ్యంగా ఉండాలి అని అంటే ముఖ్యంగా మీ యొక్క శరీరంలో ఉండేటువంటి మజిల్ని పెంచాలి. ఫ్యాట్ ఫ్రీ మాస్ అని అంటాం. కొవ్వు లేనటువంటి మాస్, మజిల్ని పెంచాలి. పెంచడానికి చేసేటువంటి క్రమాన్నే మన రక్షణాక్రమం అని అంటాం. సో మళ్ళీ ఒకసారి చూడండి, చివరిసారిగా శ్వాసను పీల్చుకోండి, వదిలేయండి. నెమ్మదిగా చూడండి, చేతులను కిందకి జంప్ చేయండి, నడుముని ఫ్రీ చేయండి, నెమ్మదిగా కిందకి వెళ్ళండి, భుజాలని ఫ్రీ చేయండి. అలసిపోయారా? కిందకి ఇలా వెళ్ళండి, కాళ్ళని ఫ్రీ చేసుకోండి. మరి నెమ్మదిగా ఇలా పైకి వెళ్ళండి, నెమ్మదిగా పైకి చూడండి, నెమ్మదిగా అధోముఖ స్వానాసనం, నెమ్మదిగా ఇక్కడ నుండి ముందుకి, నెమ్మదిగా వెనక్కి, నెమ్మదిగా పైకి, నెమ్మదిగా చేతులని కిందకి. శ్వాసని పీల్చుకుంటూ వదిలేస్తూ మళ్ళీ భుజంలోని కండరాలని ఫ్రీ చేస్తూ ఇలా కుడివైపుకి ఇలా వెళ్తూ, మళ్ళీ ఇలా పైకి వెళ్తూ, మళ్ళీ ఇలా వెనక్కి వెళ్తూ, ఇలా పైకి వెళ్తూ, మళ్ళీ ఇలా వెనక్కి వెళ్తూ, పైకి వెళ్తూ, వెనక్కి వెళ్తూ, పైకి వెళ్తూ, శ్వాసని పీల్చుకుంటూ రెండు చేతుల్ని ఫ్రీ చేయండి. ఇప్పుడు నెమ్మదిగా ఇటు ఎడమ వైపు కూడా ఫ్రీ చేయండి. ఇలా పీల్చుకుని నెమ్మదిగా పైకి వదిలేస్తూ వెనక్కి, పీల్చుకుంటూ పైకి వదిలేస్తూ వెనక్కి, పీల్చుకుంటూ పైకి వదిలేస్తూ వెనక్కి, పీల్చుకుంటూ పైకి వదిలేస్తూ వెనక్కి, పీల్చుకుంటూ నెమ్మదిగా కిందకి, భుజాల్ని నెమ్మదిగా ఫ్రీ చేస్తూ, మళ్ళీ నడుములో ఉండే కండరాల్ని వదులుగా చేస్తూ ఎడమ వైపుకి, కుడివైపుకి. ఈ విధంగా మనం ఎప్పుడైతే కొరంటక విన్యాసం, సూర్య నమస్కారం చేస్తామో, చేసిన ప్రతిసారి మీకు తెలిసిపోతుంది ఏ కండరాలు శరీరం ఎప్పుడైతే బిగుత్వం వచ్చేస్తుందో వెంటనే ఏం చేయాలి, మధ్యలో ఇలా రిలాక్స్ చేయాలి. మళ్ళీ శరీరం కానీ మీ యొక్క శ్వాస కానీ నార్మల్ కావాలి. కండరాలన్నీ వ్యాకోచం చెందాలి. ఇలా ఫ్రీ చేసుకోవాలి. ఏ విధంగా ఈ క్రమం మీకు అలవాటు అయిందంటే మనం ఇంకా మిమ్మల్ని ఎవరూ ఆపలేరు. ఈ విన్యాసం, ఇందులో ఉండేటువంటి ఉపవిన్యాసాలు నేర్చుకున్నారంటే మీరు ఏ ఆసనం చేయాలన్నా కూడా ఇవి చేస్తూ ఆ ఆసనం చేస్తే, అంటే ఉపవిన్యాసాలతో పాటు విన్యాసం, ఆసనాలు వేస్తూ పోతే మీ శరీరం అనేది దారుఢ్యాన్ని పొందుతుంది,
మీ సామర్థ్యం పెరుగుతుంది. ఇలా మనం సాధన చేద్దాం. మీలో కొంతమందికి ఎందుకు ఎంత మాట్లాడుతున్నా సార్ మాకు యోగానే కావాలి, మాకు ఇదంతా నాలెడ్జ్ ఎందుకు అని అంటారు. కానీ అవగాహన లేనటువంటి విద్య, సో అది పనికిరాని విద్య, దానివల్ల చాలా లోపాలు వస్తాయి. అందుకే ప్రతి విషయం కూలంకషంగా అర్థం కావాలి. వినా స్వనుభవ శాస్త్రజ్ఞానం నిష్ప్రయోజనం. కానీ ఎప్పుడైతే అనుభవిస్తున్నారో దాని వెనకాల ఉండేటువంటి శాస్త్రజ్ఞానం కనుక తెలియకపోయినట్లయితే అప్పుడు మీ యొక్క సాధన నిష్ప్రయోజనంగా మారుతుంది. అందుకే అనుభవము శాస్త్రము రెండు కూడాను సమాంతరంగా వెళ్ళాలి. శ్రద్ధేన శాస్త్రేణ గురువాక్యేన, అంటే మొదలు శాస్త్రం నేర్చుకోవాలి, శాస్త్రీయంగా ఉందా లేదా, ఆ తర్వాత శ్రద్ధతో. శ్రద్ధ అంటే నాకు ఆల్రెడీ తెలుసని కాదు, సరెండర్ అంకిత భావంతో, నాకేమీ తెలియదు ఆయన చెప్పేటువంటి విషయాలను నేర్చుకుంటాను. ఎక్కడికి వెళ్ళినా మనం 100% సరెండర్, అదే మనకి చెప్పేది. సో అంకిత భావంతో నేర్చుకోవాలి. ప్యూర్ ఘీ అగైన్ నాట్ కంటామినేటెడ్ ఘీ, బఫెలో ఘీ నో, ఓన్లీ కౌ ఘీ, కేవలం ఆవి యొక్కనే మాత్రమే మండించాలి. బఫెలో ఘీ చెప్పారా? చెప్పలే కదా. ఆర్ఐ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది, ఇండెక్స్ మెడిసినల్ ఇండెక్స్ 42 ఉంటుంది కౌ ఘీకి, బఫెలో ఘీకి 35 కూడా ఉండదు, 25 కూడా ఉండదు. ఆర్ఐ ఫ్యాక్టర్ అందుకే చెప్పారు రావని. ఓహో ఎందుకు సార్ రావని? ఏనే అయితే సార్, ఏనే అయితే వాట్ ఎవర్ ద గీస్ ఓ వాట్. ఏ పూర్వీకులు వాళ్ళకి తెలియదా? వాళ్ళు ఆవునేయే వాడారు, అది కూడా గిర్ కౌ యొక్క హిమాలయాల్లో ఉండేటువంటి, హిమాలయ స్థానముల్లో ఉండే, తరాయి రీజియన్లో ఉండేటువంటి హిమాలయాల్లో ఉండే గిర్. గిర్ గిర్ అంటేనే గుట్టల మీద ఉండేది. ఏ గిర్ కౌ మీన్స్ ద వన్ విచ్ గ్రేజ్ ఆన్ ద మౌంటైన్స్ హై ఎలివేటెడ్ ఏరియాస్ ఆఫ్ ద హిమాలయాస్, గిర్. దాని పేరే గిర్, గూటల మీద ఉండేది, గూటల మీద మేసేది హై ఎలివేటెడ్ ప్లేసెస్లో. ఆ కౌ అందులో దాన్ని వచ్చే నెయ్యికి నీ మామూలు నెయ్యికి ఎంత తేడా ఉంటుంది? అది గిర్ కాకుండా అది యోగానికి వాడినే వాడకూడదు, యాగానికి వాడకూడదని చెప్పారు. గిరి అని పెట్టుకుంటాం, యాదగిరి గుట్ట అన్ని గిరి. గిరి మీన్స్ మౌంటైన్స్. దేర్ ఇస్ అ కౌ బ్రీడ్ ఇన్ ఇండియా, గిర్, ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఘీ, ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ మిల్క్ విచ్ యోగీస్ యూస్డ్. యోగీస్ హ్యావ్ నాట్ యూస్డ్ ఎనీథింగ్ అదర్ దాన్ దట్. ద కౌ బ్రీడ్ ఇట్ సెల్ఫ్ విల్ టెల్, ద నేమ్ ఇట్ సెల్ఫ్ విల్ టెల్ వాట్ కైండ్ ఆఫ్ ద ప్రోడక్ట్ క్వాలిటీ ఇట్ విల్ గివ్. ఆ జాత చెప్తుందయ్యా, ఆ ఆవు యొక్క జాత చెప్తుంది, ఆ యొక్క దాని యొక్క పాలు కానీ, దాని యొక్క పెరుగు కానీ, దాని యొక్క మంచివి కానీ, దాని యొక్క నెయ్యి కానీ శ్రేష్టమా కాదని చెప్తుంది.